టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేసిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. తుమ్మడి చెరువులోని 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదు రావడంతో రంగాలకు దిగిన హైడ్రా నేలమట్టం చేసింది. అయితే ఎన్కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రామా నడుస్తుంది. నిర్మాణాలు కూల్చివేయొద్దంటూ హైకోర్టు స్టే ఇచ్చిందని అనడం పూర్తిగా అవాస్తవమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రెస్ నోట్ విడుదల చేయడం సంచలనంగా మారింది. హైడ్రా దూకుడుతో సినీ నటుడు నాగార్జునకు షాక్ తగిలింది. హైదరాబాద్ మాదాపూర్లో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసింది. తుమ్మిడిగుంట చెరువును ఆక్రమించి నిర్మించిన ఎన్కన్వెన్షన్ను నేలమట్టం చేసింది హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ. గంటల వ్యవధిలోనే ఎన్కన్వెన్షన్ను కూల్చివేసింది. ఈ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసింది హైడ్రా. అయితే మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ పిటిషన్పై జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. అయితే ఎన్కన్వెన్షన్ కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడిగుంట చెరువులోని అనాధికారిక నిర్మాణాల్లో ఎన్కన్వెన్షన్ కూడా ఒకటేని, నిర్మాణాలు కూల్చివేయొద్దంటూ హైకోర్టు స్టే ఇచ్చిందని అనడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే తుమ్మిడిగుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని పలు ఆక్రమణలు కూల్చివేశామని తెలిపారు. చెరువులోని ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటల మేర స్థలంలో కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇక బఫర్ జోన్లోని 2 ఎకరాల 18 గుంటల్లో కన్వెన్షన్ నిర్మాణం విస్తరించి ఉందని స్పష్టం చేశారు. ఆ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేనట్లుగా గుర్తించామని అన్నారు. బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించినా సంబంధిత అధికారులు అందుకు అనుమతించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆగస్టు 2015 నుంచి ఎన్కన్వెన్షన్లో సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్స్ నిర్వహణ జరుగుతుంది. అయితే తుమ్మిడిగుంట చెరువులోని దాదాపు 3.30 నుంచి 3.40 ఎకరాల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ను ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని ఎన్నో ఏళ్ల నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు, వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, టీవీ ఛానళ్లలో పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు? ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి? ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. కన్వెన్షన్ సెంటర్ సరస్సులోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించబడిందనేది ప్రధాన ఆరోపణ. గత కొన్నేళ్లుగా వివాదం కూడా నెలకొని ఉంది. దీంతో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కన్వెన్షన్పై చర్యలు తీసుకుని సరస్సును పునరుద్ధరించాలని హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎన్కన్వెన్షన్ను కూల్చివేసింది హైడ్రా. మరోపక్క నాగార్జున కన్వెన్షన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడం చర్చకు దారితీసింది. ఈ నెల 21న కోమటిరెడ్డి సీఎంకు లేఖ రాశారు. తుమ్మిడిగుంట చెరువులు ఎఫ్టీఆర్ ప్రాంతంలో కన్వెన్షన్ నిర్మించినట్టు తెలిపిన మంత్రి శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను హైడ్రాకు అందించారు. మంత్రి లేఖపై విచారణ జరిపి రంగంలోకి దిగిన హైడ్రా ఎన్కన్వెన్షన్ను నేలమట్టం చేసింది. దీంతో కూల్చివేతకు మంత్రి కోమటిరెడ్డి కారణమన్న టాక్ మొదలైంది. ఇక కన్వెన్షన్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు హీరో నాగార్జున. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ను కూల్చివేయడం బాధాకరమన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కన్వెన్షన్ ఉన్న స్థలం పట్టాభూమి అని, ఒక అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని చెప్పుకొచ్చారు. కన్వెన్షన్ కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగిందని తెలిపారు.
ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై బీజేపీ ఎంపీ రఘునందనరావు స్పందించారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన చెప్పారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేయలేదని మండిపడ్డారు. పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేసి ఉండరని అన్నారు. చెరువులు ఎక్కడికక్కడ కబ్జాకు గురయ్యాయో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే? ఒక ఫంక్షన్ 1 కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 ఏళ్ల నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు విండి వసూలు చేయాలి, కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఎఫ్టిఎల్ బఫర్ జోన్, దాని తర్వాత 33 ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా కూలగొట్టమని చెప్పింది. అరే 3.5 ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని. ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఏంటండి స్టే అయింది? నాకు తెలియదు. ఏ కోర్టు చెప్తే సర్వే చేసిరు? అదే హైకోర్టు చెప్పింది కదా. కొద్దిగా ఓపికగా చూడరు, దయించి చెరువులను పరిరక్షించరు. ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను. మొత్తానికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. మరి హైడ్రా ఆరోపణలు నిజమా, నాగార్జున చెబుతున్నది వాస్తవమా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.